లోక నాయకుడు కమల్ హాసన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం విక్రమ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది అయితే ఈ మూవీకి కమల్ హాసన్ యాక్టింగ్ లోకేష్ స్క్రీన్ ప్లే మాత్రమే కాకుండా చివరి ఐదు నిమిషాల్లో వచ్చిన సీన్ మరింతగా హైలైట్ గా నిలిచింది రోలెక్స్ పాత్ర ఎంట్రీతో థియేటర్స్లో ఒక్కసారిగా రచ్చ చేసేశారు ఫ్యాన్స్ రోలెక్స్ అంటూ అరుపులతో నానా హంగామా చేశారు కేవలం ఐదు నిమిషాలు ఉన్న సీన్ మొత్తానికి కావాల్సిన స్టఫ్ అందింది కేవలం రోలెక్స్ పాత్ర ద్వారా ఈ బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకు తమిళ స్టార్ హీరో సూర్య ఈ రోల్లో మరోసారి ఆదరగొట్టేశారు అత్యంత ఎక్కువగా ప్రేక్షక ఆదరణ పొందిన ఈ పాత్ర చేయటం తనకు ఇష్టం లేదు అని ముందు ఈ రోల్ ప్లే చేసేందుకు నో చెప్పాను అంటూ షాకింగ్ విషయాలు బయట పెట్టారు సూర్య ఆదివారం దా జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండులో సూర్య సురరైపుట్టు చిత్రానికి గాను ఉత్తమరెడ్డిగా అవార్డు అందుకున్నాడు అయితే సూర్య వేదికపైకి వస్తూ ఉన్నప్పుడు రోలెక్స్ అంటూ అరుస్తూ హంగామా చేశారు ఫ్యాన్స్ దీంతో రోలెక్స్ తిరిగి వస్తున్నారా అని హోస్ట్ అడగగా సమయమే దానికి సమాధానం ఇస్తుంది అనుకుంటున్నాను అది వస్తే నేను వస్తాను అంటూ చెప్పుకొచ్చారు సూర్య మాట్లాడుతూ ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నా నేను ఏ జీవితంలో జీవిస్తూ ఉన్నా కమల్ సార్ నాకు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలిచారు కమల్ సార్ కాల్ చేసి విక్రమ్ అవకాశం గురించి చెప్పినప్పుడు నేను వదులుకోవాలి అనుకోలేదు కానీ ఆ రోల్ చేయాలి అంటే భయంగా అనిపించింది అదే సమయంలో కమల్ సార్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి భయపెట్టిన పని చేస్తే మనకు ఎదుగుదల అని నమ్ముతాను దీంతో వెంటనే ఓకే చెప్పేశాను అది కేవలం ఒక వ్యక్తి కోసమే ఆయనే కమల్ హాసన్ అంటూ చెప్పుకొచ్చారు